హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కన్నా కన్నయ్య ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు వీడియోలో చాలా చిన్న రెసిపీ మీకు చూపించే, అన్నీ కూడా హెల్దీ రెసిపీలు, తక్కువ టైంలో అయిపోయేది, తక్కువ పదార్థాలతోటి ఎక్కువ హెల్దీగా ఉండే ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు. అలాంటిదే ఈ రోజున మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలా చాలా మంచిది, మన పెద్దల నాటి వంటకం అన్నమాట. ఇది చాలామందికి తెలిసిన వంటకమే, కానీ ఇప్పటి రోజుల్లో పెద్దగా ఎవరూ యూజ్ చేయట్లేదండి. వెనక చాలా బాగా వండుకొని తినేవాళ్ళు దీన్ని. దాన్ని మళ్ళీ నేను మీకు ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది, పరిచయం చేద్దామని చెప్పేసి మీ ముందుకి తీసుకొస్తున్నాను. దీనికి కావాల్సింది రెండే రెండు పదార్థాలు, ఏం అవసరం లేదు. వీటి పేరు వచ్చేసి జొన్న కుడుములు, జొన్నలతోటి కుడుములు అన్నమాట. దీనికి ఒకసారి మీకు ఏమేం కావాలో చూపిస్తాను, వాటిని నేను మీకు ఎలా చేస్తానో సింపుల్గా చూపిస్తాను. రండి. దీనికి కావాల్సిందల్లా మనకి పచ్చ జొన్నలు. జొన్నల్లో తెల్లవి పచ్చవి రెండు రకాలు ఉంటాయి, కానీ నేను తీసుకున్నవి వీటికల్లా స్వీట్ ఐటెం కాబట్టి ఇది వీటికి పచ్చవే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తెల్లయ్యేమో పిండికి బాగుంటాయి అన్నమాట. వీటిని ఏం చేశానంటే నైట్ అంతా నానబెట్టేశాను. నానబెట్టేసి శుభ్రంగా తర్వాత వడేసేసుకొని మూట కట్టేసి పెట్టుకున్నాను. మూట కట్టేసి పెట్టుకున్నాక మొలకలు వస్తాయన్నమాట. చూసారా, ఇలా మొలకలు తీసుకున్నాను వీటిని. వీటిల్లో చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా మొలక వచ్చేలాగా చూసుకున్నాను. వీటిని ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు మనం తీసుకుంటే కప్పు బెల్లం తీసుకోవచ్చండి, ఒక కప్పు తీసుకోవచ్చు. మనకి స్వీటు చాలట్లేదు అనుకుంటే కనుక కప్పున్నర కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఒక రెండు ఇలాచీలు. దీనికి కావాల్సిన సింపుల్ అంతే, ఈ రెండు ఉంటే చాలు అన్నమాట, ఏం లేదు. ఇప్పుడు మీకు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీలో వేసేసుకున్నాను కదా, వీటిని ఫస్ట్ డ్రైగానే మనం ఒకసారి పౌడర్ చేసుకుందాం. పౌడర్ అయినాక మీకు చూపిస్తాను దీన్ని ఎలా ఉంటుంది అనేది. ఓకేనండి, ఇదిగో చూసారా, ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది మనకి. బాగా మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం బరకగా పట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఇలాచీలు, ఈ బెల్లం మొత్తం తురిమేసేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు కొంచెం అంటే కొద్దిగా వాటర్, అంటే మనం దీన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటాం అన్నమాట. దానికోసమని ఆ ప్లేట్లోకి రావడం కోసం మరీ లూజ్ కాకుండా, మరీ ముద్దలాగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఇలా బెల్లం వేసాక ఇలాగా మనం ఈ కంటెస్టెంట్లు కనీసం సరిపోయింది అన్నమాట ఉడకడానికి కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అంటుకోకుండా వస్తుందన్నమాట. వీటిని ప్లేట్లోకి మనం ఇడ్లీలాగా పెట్టుకొని, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవడం అన్నమాట. అంతే సింపుల్. కాకపోతే ఇది ఉడకడానికి మటు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఇడ్లీలాగా కాదు. ఇడ్లీ మనకు ఒక 5-8 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఇది దగ్గర దగ్గరగా 20 నుంచి 40 మినిట్స్ వరకు పడుతుంది. అద్దెలో ఒకసారి చూసుకోవచ్చు, ఒకవేళ మనకి కొంచెం రాలేదు అనుకుంటే, ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అయిపోద్దండి, ఏం లేదు. మనం దీన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అన్నమాట. ఇట్లా చాలా చాలా హెల్దీ అండి. ఇది చిన్నప్పుడు మా అమ్మగారు చాలాసార్లు చేసి పెట్టేవాళ్ళు. అయితే మా అమ్మగారు ఎలా చేసేదంటే, ఆవిరికి కింద వాటర్ పోసేసి పైన క్లాత్ కట్టేసి ఆవిరి కుడుములు వండుకుంటారు కదా, అలాగ పెట్టి ఒకటే పెద్దదిగా వేసేదనమాట. పెద్దదిగా వేసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేది. దీనిలో కాంబినేషన్ ఏంది అనుకుంటున్నారు తెలుసా? నెయ్యి అండి. మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యిలో ముంచుకొని తినచ్చు. ఎంత బలం అంటే అందుకే బలం అన్నాను నేను. ఎవరైనా పచ్చి కొబ్బరి కనుక ఇష్టపడితే దీనిలో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎక్కువ కాదండి, కొద్దిగా. మిగతా ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఏంటంటే ఫ్లేవర్స్ పోతుంది అన్నమాట. దీన్ని ఇలా తింటేనే మనకి దీనిలో ఉన్న రుచి తెలుస్తుంది, చాలా చాలా బాగుంటుంది. కావాలి అంటే ఇష్టపడితే ఎవరైనా సరే కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోండి, ఇలా ఉడికేటప్పుడు దీని మధ్యలో ఇలాగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇగోండి మన జొన్న కుడుములు రెడీ అయిపోయినాయి, ఇలాగా చక్కగా ఉంటాయన్నమాట. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి దీనిని. ఇది నెయ్యి అండి, ఈ నెయ్యితో ముంచుకొని తింటేనే దీని టేస్టు, దీని యొక్క రుచి, దీని యొక్క బలము కూడా అన్నమాట. నెయ్యి లేకుండా, అంటే ఇక నెయ్యి అవాయిడ్ చేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఓకే కాదంట్లా,
కానీ నెయ్యి అంటే ఇష్టమైన వాళ్ళు కంపల్సరిగా ఈ నేతతోటి ఇలా ముంచుకొని తినండి. కనీసం దాని మీదైనా అలా వేసుకోండి. అలా తినలేకపోయినా కూడాను చాలా చాలా టేస్టీ అండి, హెల్దీ అండి, మంచి రుచిగా ఉంటాయి. ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో మీకు కూడా. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితేనండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.